హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పుదీనా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా మనము పల్లీలు అండ్ జీలకర్ర కాస్తిన్ని మెంతులు యాడ్ చేసుకొని మంచిగా వేయించుకుందాం అన్నమాట. ఆయిల్ వేయకుండా లో ఫ్లేమ్లో అలా వేయించుకోవాలి. సో ఎక్కువగా మాడనిస్తే ఏమవుతుందంటే ఈ మనం తయారు చేసుకోబోయే మసాలా అనేది టేస్ట్ అంత బాగుండదు. సో నార్మల్ హీట్ మీద మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. మరీ బ్లాక్గా మాడనిస్తే అప్పుడు పుదీనా చట్నీ టేస్ట్ అంతా కూడా పాడవుతుంది. సో ఈ విధంగా మీరు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మీరు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇది రెడీ అయింది. పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో మనము ఆయిల్ వేసుకుందాము. మనకి సరిపడ ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత మూత పెట్టండి, ఎందుకంటే మనకి అది పచ్చిమిర్చి వేయగానే చిల్లుతుంది కదా. సో అవన్నీ మన మీద పడకుండా ఉండడానికి ఆ మూత పెట్టండి. సో మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. సో పచ్చిమిర్చి ఇలా కుక్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. నేను కరివేపాకు కూడా వేసాను పచ్చిమిర్చి దాంట్లో. సో ఇప్పుడు టమాటాలు ఉంటాయి కదా, పండు టమాటాలు ఎర్ర పెద్దగా. సో మంచిగా ఉన్న టమాటాలను తీసుకోండి, పచ్చడి వేయకండి. మనకు పచ్చడి చేసేటప్పుడు టమాటాలు అనేవి పండుగా ఉండాలన్నమాట. సో వాటితో పాటు మగ్గనిజం టమాటాలని. సో మనం ఇప్పుడు లిడ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ లిడ్ పెట్టి మళ్ళీ చూసుకుంటూ అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆ టమాటాలు అనేవి దగ్గర పడే వరకు కొంచెం, అంటే 100%లో ఒక 40% కుక్ అయ్యే వరకు ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఒక అంత దగ్గరకు అయింది కాబట్టి ఇప్పుడు కొంచెము పుదీనాని దీంట్లో వేస్తున్నాను అన్నమాట. సో పుదీనాని ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కొని దాని రెమ్మలన్నింటినీ బాగా మంచిగా విరిచి ఆకులన్నింటినీ కూడా బాగా శుభ్రంగా కడిగి వేసాను అన్నమాట. సో వీటిని టమాటాలతో మగ్గిస్తాం. ఇంకా టమాటాలు ఇందాక సగం కుక్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనము పుదీనాతో మొత్తం కుక్ చేసేద్దాము. సో ఇలా కలిపేటప్పుడే మనకి టమాటా ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట, స్మెల్. సో పుదీనా యాడ్ చేయగానే ఇంకా పుదీనా ఇంకా టమాటా కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. సో కొంచెం సేపు కలిపే ముందు అలా పెడితే ఏంటంటే పుదీనా అనేది కొంచెం ఇలా దగ్గరకు అవుతుంది, అప్పుడు మనకి కలపడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా నీట్గా అంతా కింద పడకుండా కలిపేసుకున్న తర్వాత దగ్గరికి కలిపేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, టమాటా అండ్ పుదీనా బాగా మగ్గుతుంది. ఇలా దగ్గరికి అయింది పుదీనా, మనం ఎంత వేసేసరికి అది ఎంత అయింది. మనం నేను వచ్చేసి 4 కట్టలు వేసాను అన్నమాట, కొంచెం సన్నవే అయితే 4 కట్టలు వేసిన తర్వాత అది చూసేసరికి మనకి ఒక కట్టలాగా అయింది అన్నమాట. సో ఇప్పుడేమో పసుపు వేసాను అన్నమాట. పసుపు ఆప్షనల్, కానీ పసుపు వేస్తే ఏంటంటే హెల్త్కి చాలా మంచిది, అలాగే ఫుడ్ టేస్ట్ ఉంటుంది అండ్ కలర్ కూడా వస్తుంది పసుపు వల్ల. సో పసుపు వేయకుండా నేనైతే ఏ ఐటెం వండను. సో మీరు కూడా పసుపు వేస్తే వేసుకోండి, లేదంటే మీ ఇష్టం. సో ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను, నాకు వచ్చిన విధంగానే చేస్తున్నాను అన్నమాట. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. పిల్లలకి టిఫిన్లోకి వాటి వీటికి సర్వ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. సో ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. తర్వాత కొంచెం మగ్గంగానే ఇలా వాటర్లా కనిపిస్తుంది కదా, అలా కనిపించేటప్పుడు మనం ఉప్పు వేయాలన్నమాట, తగినంత ఉప్పు. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఆ కారంకి సరిపడ ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ కూడా వేసుకోవద్దు. కొంచెం ఉప్పు ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే నెక్స్ట్ డే అలా 1 వరకు ఉంటుంటే మనకి 1 వరకు ఆ ఉప్పు అనేది సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఉప్పు ఎక్కువ ఉంటే మనకి చట్నీ అనేది తొందరగా పాడవదన్నమాట. సో పాడు కాకుండా ఉండాలంటే మనము చట్నీలో ఉప్పు కాస్త ఎక్కువ వేసుకోవాలి, మరీ ఎక్కువ ఉప్పు ఉప్పిసంలాగా ఉండకుండా ఏదో చిటికడం, అప్పుడు ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఇది చూసారు కదా, ఇప్పుడు రెడీ అయిపోయింది అన్నమాట. దీన్ని ఇంకా మనము ఒక 15 తర్వాత చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత దీన్ని మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఇంకా 15 అయితే అయిపోయింది. మరి చూసారు కదా దగ్గరికి ఎలా అయిపోయిందో, ఇంకా మొత్తము చాలా దగ్గరికి అయిపోయాయి. టమాటాలు అయితే చాలా మెత్తగా ఉడికిపోయాయి. చూడండి నేను ఇలా టచ్ చేసిన టమాటా ఎంత మెత్తగా అయిపోయిందో. సో ఇది రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇందాక మనము వేయించి పెట్టుకున్నాం కదా మసాలా, అవే అన్నమాట. దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. దీంట్లో మీరు ధనియాలు వేసుకోండి. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. సో మీరు ధనియాలు కూడా వేసుకోండి. ధనియాలు వేయించుకొని వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టండి. ఫస్ట్ ఈ పొడినే మిక్సీ పట్టండి, తర్వాత అడుగున ఇలా ముద్ద ముద్దలుగా అంటకుండా ఇలా వేలతో ఇలా తీసేయండి, మధ్యలో కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత
మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేసేయాలన్నమాట. అది వేసినప్పుడు కింద ఇలా ముద్దలాగా ఉండకూడదు అని చెప్పేసి ముందుగానే పొడి పొడి చేసిన తర్వాత ఈ మసాలాని మొత్తం ఇలా చేసేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనము ఆ టమాటా అనేది అంతా కూడా చల్లగా అయిపోయింది కదా, సో ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకోవచ్చు. సో వేసేసుకున్నాం కదా, ఇంకా లేట్ చేయకుండా తొందరగా మిక్సీ పట్టేద్దాము. సో మిక్సీ పట్టేయండి, మరీ మెత్తగా ఇలా లూజ్గా చేయకుండా కొంచెం నార్మల్గా చేయండి. ఎందుకంటే ఒక రెండు ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఒక 3-2 మినిట్స్లోనే మీకు అది గ్రైండ్ అయిపోతుంది. 5 మినిట్స్ వరకు గ్రైండ్ చేశారంటే కనుక మీకు చాలా మెత్తగా లూజ్గా అవుతుంది, అలా కాకుండా చూసుకోండి. సో నేను చూపిస్తున్న ఈ క్వాంటిటీ అయితేనే కరెక్ట్ అన్నమాట. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇది చూడగానే. నాకు పుదీనా పచ్చడి అంటే చాలా ఇష్టం అన్నమాట. సో టేస్ట్ అయితే సూపర్ చెప్తున్నాను కదా, చాలా సూపర్ ఉంది టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దాము, ఒక బౌల్లోకి తీసేసుకుందాం అన్నమాట. సో మొత్తం మిక్సీలో ఉన్న అంత పుదీనా పచ్చడిని మిక్సీలో నుంచి బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము పోపు చేసుకోవాలన్నమాట. పోపు ఆల్రెడీ అందరికీ తెలుసు కదా ఎలా చేసుకోవాలో, జీలకర్ర ఆవాలు అవన్నీ చేసుకుంటారు. సో అదేవిధంగా పోపు వేసేసి దీని మీద వేసుకోవాలి. నేను పోపును చూపించలేదన్నమాట, ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఎందుకు చూపించడం టైం వేస్ట్ అని చెప్పి చూపించలేదు. డైరెక్ట్గా ఇందులో వేసేస్తున్నాను. ఇందాక వేయించుకున్న ప్యాన్లోనే నేను పోపు వేసానన్నమాట. సో ప్యాన్ ఎక్స్ట్రా ఏం కాకుండా ఒకటే ప్యాన్తో నాకు పని మొత్తం అయిపోయింది. సో చూసారు కదా ఆయిల్ ఎక్కువగానే వేసాను, ఎందుకంటే చట్నీలో ఒక ఆయిల్ ఎక్కువగానే ఉండాలి, అప్పుడే ఎక్కువ కాలం నిలుస్తుంది అన్నమాట. అంటే ఈ పచ్చడి ఇప్పుడు నేను చేసుకుంది 1 వీక్ వరకు నిలుస్తుంది. చూసారు కదా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. దీన్ని ఫ్రిడ్జ్లో కనుక పెడితే 1 వీక్ ఉంటుంది, బయట నార్మల్గా బయట కిచెన్ రూమ్లో పెట్టుకుంటే కనుక మనకి 3 డేస్ ఖచ్చితంగా ఉంటుంది. సో దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ, పప్పుకి సర్వ్ చేసుకొని కానీ, దోశలకి, చపాతీలకి అండ్ ఇడ్లీలోకి కూడా, అండ్ అసలు చెప్పనవసరం లేదు, అన్నిటికీ కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటాను. అలా టీవీ చూసుకుంటూ తింటే సట్ట సట్ట ఇలా నోట్లో వెళ్ళిపోతుందంటే నమ్మండి, నేను ఎంత చెప్తున్నానంటే దీని టేస్ట్ ఎంత బాగుంటుందో మీరు ఇంకా ఊహించేచ్చావు. సో ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇది కనుక మీరు ట్రై చేస్తే కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.